రెండు మూడు సినిమాలకే సూర్య తమ్ముడు అనే బిరుదు చెరిపేసుకుని విభిన్న కథలు ఎంచుకునే హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీ లేటెస్ట్ గా సర్దార్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు ఈ సినిమా రిలీజ్ కి ముందు జస్ట్ ఓ మోస్తారు ప్రమోషన్స్ మాత్రమే చేశారు రిలీజ్ రెండు రోజుల ముందుకు హైదరాబాద్ వచ్చి కొన్ని ఇంటర్వ్యూలు నాగ్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకెళ్లిపోయారు కార్తీ నాలుగు సినిమాల మధ్య వచ్చిన కార్తీ సర్దార్ అన్నింటిలో బెటర్ అనిపించుకుంది కంటెంట్ తో మెస్మెజ్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తోంది కానీ సినిమాకు ఉన్న ప్రధాన సమస్య రన్ టైమ్ అదే సినిమాకు మేజర్ మైనస్ అనిపించుకుంది సినిమా చూసిన వారంతా పాయింట్ బాగుంది కానీ డ్రాగ్ చేసి నడిపించడమే ఇబ్బంది పెట్టింది అంటున్నారు నిజానికి ఇప్పుడు వస్తున్న సినిమాలకు నిడివి అనేది మైనస్గా మారుతోంది రెండున్నర గంటల లోపైతే పర్వాలేదు కానీ ఆ లైన్ కాస్త దాటిందా అంతే ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు కానీ సర్దార్ కి అదే జరిగింది స్పై థ్రిల్లర్ కథతో కార్తి మెప్పించి అలరించాడు కానీ వచ్చిన సమస్యంతా నిడివితోనే ఈ సినిమాను ఏకంగా రెండు గంటల యాభై నిమిషాల నిడివితో చూపించాలని మేకర్స్ చేసిన ప్రయత్నం తేడా కొట్టింది దీంతో టాక్ బాగున్న రన్ టైం సమస్య సినిమా రిజల్ట్ పై గట్టిగా ప్రభావం చూపిస్తోంది మొన్ని మధ్య నాని కూడా అంటే సుందరానికి ప్రయత్నం చేశాడు కానీ రన్ టైం ఎక్కువగా కారణంగా ఆ సినిమా ఆడియన్స్ కి బోర్ కొట్టించి మోస్తారు కలెక్షన్స్ సరిపెట్టుకునేలా చేసింది ఏది ఏమైనా రన్ టైం అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది మేకర్స్ నిడివి లైట్ తీసుకుని జనాలు చూస్తారులే అనుకుంటే మొదటికే మోసం వస్తుంది